Hello, namaste, good morning. So, ఇది ట్యూస్డే అండి. ఇవాళ నేను ఏం చూపించబోతున్నానంటే, నేను హౌస్ టూర్ చేసినప్పుడు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు అంత పెద్ద ఇంటిని ఎలా మెయింటైన్ చేస్తారు అండ్ క్లీనింగ్ అది ఎలా చేసుకుంటారు అని అడిగారు. నేను అనుకున్నాను, ఓకే ఇది నేను ఎలా చేసుకుంటానో చూపిస్తే కొద్దిగా అవతలి పర్సన్స్ చూసే వాళ్ళకు కూడా కొద్దిగా మోటివేటింగ్గా ఉంటుంది కదా అనే థాట్తో చేస్తున్నాను. నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తానండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇవాళ ట్యూస్డే కదా, ట్యూస్డే ఏంటంటే మాకు ట్రాష్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు. సో మార్నింగ్ 6:45 అంతా ట్రాష్ తీసుకొని వెళ్తారనమాట. నేను ఎప్పుడు వీళ్ళు వెళ్ళిన, ఐ మీన్ మా హస్బెండ్ అండ్ పండు వెళ్ళిన తర్వాత తెచ్చిపెట్టేసుకుంటాం లోపల నేను అవి కలిసి. తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ క్లీన్ చేసుకుని గరాజ్ మొత్తం స్వీప్ చేసేస్తాను. సో దట్ అది నీట్గా ఉంటుంది కదా, లేకపోతే ఇక్కడ కూడా కాక్రోచెస్ వస్తాయండి. సో అందుకే కాక్రోచెస్ రాకుండా మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈ పని ఉంటుంది. తర్వాత ఇక్కడ అభి ఏంటంటే ఏదో పేపర్ తెచ్చి, ఇది నా స్కూల్ పేపర్ అమ్మా అని తెచ్చి చూపిస్తున్నాడు. సో గరాజ్ పని అయిపోయిన తర్వాత ఇక్కడ లైట్ ఆఫ్ చేసి ఇక్కడ డోర్ వేసేస్తే మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేంత వరకు అది ఓపెన్ చేయను నేను. అండ్ దెన్ నెక్స్ట్ చేసే పని ఏంటంటే, అభి వాళ్ళ అక్కతో పాటు లేచాడే అనుకోండి, త్వర త్వరగా బ్రష్ చేసి ఏదో ఒకటి పెట్టేస్తాను. ఆ పని అయిపోయిందంటే నేను మిగతా నా పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు. సో వాడికి ఏదైనా పెట్టిన తర్వాత ఇంకా నా స్నానాలు పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని నేను కూడా కొద్దిగా తిని తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను నిదానంగా. ఇక్కడ నేను ఏదో మాట్లాడదామంటే అభి డిస్టర్బ్ చేస్తున్నాడు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టమని, ఇంకా కాలేదు అని చెప్పేసి నేను నా పని కంటిన్యూ చేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, అన్నిటికంటే ఫస్ట్ ఎవరైనా కానీ ఇంట్లో ఏదైనా క్లీనింగ్ స్టార్ట్ చేయాలంటే బెడ్తోనే స్టార్ట్ చేస్తారు కదా. సో నేను బెడ్డింగ్ మొత్తం సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే ఒక 2-3 షర్ట్స్ ఐరన్ చేసి పెట్టరా అని అడిగారు. సో అందుకే అవి చేస్తున్నాను. యూజువల్గా అయితే నేను చేయనండి, ఐరన్ చేస్తాను ఇంతకుముందు చేసేదాన్ని, బట్ ఈ మధ్యన టైం తక్కువ అవుతుంది అందుకే అలా హ్యాంగ్ చేసేస్తాను. ఆయన వెళ్ళాలి అనుకున్నప్పుడు ఐరన్ చేసుకొని వెళ్తారు, లేకపోతే నేను మార్నింగ్ టైమ్స్లో నాకు టైం కుదిరితే నేను చేస్తూ ఉంటాను. కిచెన్ ఉంది బాబోయ్. నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్. అభి ఏమో ఒకసారి బ్రెడ్ జామ్ పెట్టేయమని అడుగుతున్నాడు. అభి ఏంటంటే ఒకసారి కడుపు నిండా తినడండి, కొద్ది కొద్దిగా తింటూ ఉంటాడు. సో ఫస్ట్ కొద్దిగా చపాతీ తిన్నాడు, పొద్దున హాఫ్ చపాతీ తిన్నాడు అంతే. తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 పైన అయిపోయిందిలేండి. నేను అంత త్వరగా ఏం క్లీనింగ్ స్టార్ట్ చేయను, నాకు కుదిరినప్పుడు అలా అలా చేసుకుంటూ ఉంటాను బేసిక్గా. సో వాడికి కూడా బ్రెడ్ జామ్ పెట్టేసి అక్కడ పైనాపిల్ పీసెస్ ఉంటే అవి కూడా నేను తింటున్నాను. అంటే మా హస్బెండ్కి అండ్ పండుకి ఇద్దరికి పెట్టించి పంపించాను, ఇంకా మిగతావి నేనే తినాలి. అభి తినడు, అస్సలు తినడండి పైనాపిల్ ఎందుకో. వాడు ఏదైనా టేస్ట్ చేయాలంటే చుక్కలు చూపిస్తాడు, ఒకసారి టేస్ట్ చేశాక మాత్రం నచ్చిందంటే వదిలిపెట్టాడు అనమాట. టేస్ట్ చేయించాలంటేనే కొద్దిగా కష్టపడాలన్నమాట. సో కిచెన్ చూడండి, ఇక్కడ నేను యూజువల్లీ 99% నైటే క్లీన్ చేసుకుంటాను అండ్ ఇక్కడ కూడా చేసుకున్నాను, బట్ పొద్దునకి పొద్దున కూడా నాది గలీజ్ అయిపోతుందండి. చాలా హడావిడి ఉంటుంది పొద్దున పూట అయితే, పండుగకి జడ వేయాలి అవి ఇవి ఏవేవో పనులు ఉంటాయి కదా, అలాంటప్పుడు మొత్తం మెస్సీ అయిపోతుంది కదా. అందుకే నేను మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది, ఏంటో రోజుకు 2 చేసుకున్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి నాకు. అండ్ డిష్ వాషర్ యూస్ చేయను నేను పెద్దగా చెప్పాను కదా, అది యూస్ చేసినా ఒకటే మనం క్లీన్ చేసుకోవడమే బెటర్ దానికంటే. వస్తున్నావా? హలో. సో కిచెన్ అండ్ బెడ్రూమ్ అయిపోయింది, ఇంకా హాల్ అలానే ఉంది, అది క్లీన్ చేసుకోవాలి. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. కాసేపు అది క్లీన్ చేస్తా. నువ్వు ఎలాగో మళ్ళీ గలీజ్ చేస్తావు కదా. అబ్బచ్చా ఇదంతా నేనే కదా, ఆ పెయింట్స్ ఆ ఫ్రూటీ ఆ పిల్లోస్ అన్ని నేనే కదా కింద పడేసింది. తోలు తీస్తా నీకు. సో అది క్లీన్ చేసుకుంటాను, కొద్దిసేపు రెస్ట్ అనమాట. ఇప్పుడు నాకు రెస్ట్ టైం. ఈ మధ్య నాకు కొంతమంది రిప్లై ఇవ్వట్లేదని అడుగుతున్నారు కదా, కొద్దిగా బిజీగా ఉన్నానండి అంతే. సో ఇప్పుడు కొద్దిగా ఫ్రీ టైం దొరికింది కదా, కొంచెం రిప్లైస్ ఇస్తాను, తర్వాత మళ్ళీ నా పని కంటిన్యూ చేయాలి.
ఓకేలే ఆల్మోస్ట్ అన్ని రిప్లైస్ ఇచ్చేసాను. తర్వాత ఇంకా ఇది క్లీన్ చేస్తున్నాను, దీన్ని నేను పెద్దగా పట్టించుకోనండి నిజం చెప్పాలంటే, ఎందుకంటే ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అవి అన్నీ పీకేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈరోజే, మళ్ళీ ఏం చేస్తాడో కూడా చూపిస్తాను. ఇంత క్లీన్ చేసుకుంటున్నాను కదా, అండ్ ఇక్కడ నా దగ్గర రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, సో దాన్ని పెట్టేశాను అన్నమాట. నాకు వాక్యూమ్ చేసేంత ఓపిక లేదు, అందుకే అది పెట్టేశాను. అదే పని చేసుకుంటుంది, దాన్ని కూడా చక్కగా పని చేసుకొనియాడు. ఏదో ఒకటి వదురుతూనే ఉంటాడు దాంతో, అది ఎలా వెళ్తుంది ఇలా వెళ్తుంది చూడు అని. అది టేబుల్ కింద ఇరుక్కుపోయిందండి, ఇరుక్కొని సౌండ్ చేస్తుంటే ఏడుస్తున్నాడు వీడు. ఎందుకు ఇరుక్కుంది పాపం అని చెప్పేసి, అది ఇరుక్కున్నా కూడా వీడికే బాధ. సో అది అయిపోయిన తర్వాత ఈ క్యాప్లో నేను వంటకు కూడా పెట్టేశాను, అన్నం పప్పు చేశాను, గోంగూర పప్పు. సో అదేం చూపించలేదులేండి. తర్వాత నన్ను ఈ మధ్యన ఇద్దరు అడిగారండి నెయిల్ పాలిష్ కలెక్షన్ చూపించమని, అండ్ నెయిల్ పాలిష్ బాగున్నాయని కూడా చెప్పారు ఎవరు నిన్న కామెంట్స్లో, థ్యాంక్ యూ. సో ఇవే అన్నమాట, ఇవి నాకు ఎంత పడ్డాయో తెలుసా, ఇవి నేను డాలట్రీలో తీసుకున్నాను, $1 2 వచ్చాయండి. సో మీరు ఒకసారి మీ దగ్గరలో డాలట్రీ ఉంటే ఒకసారి చెక్ చేయండి, ప్యూర్ ఐస్. ఇది జనరల్గా అయితే ఎంత పడుతుంది, ఐ థింక్ $2 or $3 పడుతుంది ఈచ్, బట్ నాకు డాలట్రీలో చాలా తక్కువకే దొరికాయి. సో లక్కీ మీ, చాలా నాకు నచ్చిన కలర్స్. ఒకసారి మీ దగ్గర ఉన్న డాలట్రీలో చెక్ చేయండి. ఇక చూడండి అవి నేను క్లీన్ చేశాను, మొత్తం థర్మోకాల్ పీసెస్ చేసేసి పడేశాడు. ఇంతేకాదు మళ్ళీ నీళ్ళన్నీ కింద పోసాడండి, ఒక చోట అస్సలు నీట్గానే పెట్టాడు. అన్నీ తెచ్చి పడేసేంత వరకు వాడికి మనశ్శాంతి ఉండదు, బ్లాక్స్ అన్నీ తెచ్చి పడేస్తాడు. హాల్ని ఎంత నీట్గా పెట్టుకుందాం అనుకున్నా అవి పెట్టుకునేడు. ఒకరెవరో చెప్పారు, అక్క అభికి ఒక రూమ్ ఖాళీగా ఉంది కదా అది ఇచ్చేసేయండి, తన టాయ్స్ అవన్నీ పెట్టండి అని చెప్పేసి పెట్టాను. నేను అక్కడే పెట్టాను, బట్ వాడు ఆడుకోవట్లేదు అక్కడ. వాడికి ఏంటంటే టీవీ ఉండాలా బట్ ఆడుకుంటూ ఉండాలా, అదొక టైప్లేండి. తర్వాత ఇదేంటంటే ప్లాంట్ ఫుడ్ అనమాట, నేను చెప్పాను కదా రోజ్ ఫ్లవర్స్ అవి సరిగా రావట్లేదు అని. టొమాటో చెట్లు కూడా సరిగా రావట్లేదండి, అందుకే నేను ఏం చేశానంటే ఈ ప్లాంట్ ఫుడ్ అని దొరికింది నాకు వాల్మార్ట్లో. అది వాటర్లో ఒక 1 gallon కి 1 spoon వేసి కలిపేసి ఫుడ్ని వేయాలన్నమాట ఇలా చెట్లకు. సో చూద్దాం ఒకసారి ఇది ఎంతవరకు పనిచేస్తుందో అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను నేను. ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదా, కంపోస్ట్లో ఏంటంటే వాటర్ ఎక్కువ వస్తున్నాయి, అందుకే అది ఇంకా అవ్వలేదు. అయినా ఇంకొక 1 month పైనే పడుతుందిలేండి. తర్వాత ఇక్కడ పండు స్కూల్కి టైం అయింది ఈరోజు. ఏంటో నేను నా క్లీనింగ్ మాత్రమే చూపిద్దాను అనుకున్నాను, కానీ ఫుల్ డే వ్లాగ్ అయ్యేలాగుంది ఇది. సో నేను ఇక్కడ పండుకి ఏంటంటే సైకిల్ తను రోజు తీసుకెళ్ళదండి, చెప్పాను కదా వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాము. వెదర్ యాప్లో చెక్ చేసినా కూడా ఎందుకో ఒక్కొక్కసారి చలి ఎక్కువ అనిపిస్తుంది, అందుకే పండుకి నేను వెళ్ళేటప్పుడు సైకిల్ తీసుకొని వెళ్తాను. అభి ఏమో తన కార్ట్ ఉంటుంది కదా దాన్ని పుష్ చేసుకుంటూ వెళ్తాడు, పాపం బాగా హెల్ప్ చేస్తున్నాడు అభి నాకు, తనంతటి తనే తీసుకెళ్తున్నాడు. లేకపోతే గొడవ చేసేవాడు కదా, అలా ఏం లేదండి మంచిగా తీసుకెళ్తున్నాడు తనంతటి తనే. వాళ్ళక్కని పిలుచుకెళ్ళేటప్పుడు మాత్రం, వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళక్క కనిపించిన వెంటనే కార్ట్లో కూర్చొనేస్తాడు ఇంకా నన్ను పుష్ చేయని. అయ్యగారికి ఈ మధ్యన ఏం అలవాటైందో తెలుసా, వాళ్ళక్కని పిలుచుకొని వచ్చేటప్పుడు హాయిగా పడుకొనేస్తున్నాడు కాట్లో, ఇంటికి వచ్చేసరికి ఫుల్ డీప్ స్లీప్కి వెళ్ళిపోతున్నాడు. తర్వాత పండు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తన హోంవర్క్ చేసుకుంటుంది యాజ్ యూజువల్, అభి తనను డిస్టర్బ్ చేస్తున్నాడు. అండ్ మధ్యాహ్నం చేసిన అన్నం గుంగూర పప్పే తను కూడా తినేసింది. హోంవర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంటంటే కాసేపు బయటికి వెళ్ళి ఆడుకుంటారండి పండు అభి ఇద్దరు. బయట మీరు చాలామంది అడుగుతున్నారు కదా, మీకు అక్కడ నైబర్స్ ఉన్నారా, మన ఇండియన్స్ ఉన్నారా, మాట్లాడుతుంటారా అని చెప్పేసి. ఇండియన్స్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నారు, బట్ అమెరికన్స్ ఉన్నారు. అండ్ అక్కడ బ్లూ షర్ట్ అబ్బాయి కనిపిస్తున్నాడా, అతనైతే మోక్ష ఫ్రెండ్ అండి, వాళ్ళిద్దరు సేమ్ క్లాస్ అన్నమాట. వాళ్ళు మా పక్కనే, అక్కడేమో వాళ్ళ డాడీ. సో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చుట్టుపక్కల మాట్లాడుతూనే ఉంటారు హాయ్ అంటే హాయ్ అని. బట్ నేను వీడియో తీసేంత క్లోజ్నెస్ అయితే ఏం లేదండి, జస్ట్ హాయ్ అనుకుంటూ మాట్లాడతాం అంతే, అంతకంటే ఎక్కువేం ఉండదు. బయటకు వచ్చారంటే ఒక 1.5 hours అయినా ఆడుకుంటారు. ఇప్పుడు కొద్దిగా త్వరగా చీకట్ అయిపోతుంది కదా, అందుకే త్వరగా వచ్చేస్తున్నారు. ఎంత చీకటైందో బయట,
వాళ్ళు ఆడుకుంటున్నారు, నేను లోపలికి వచ్చాను. యాక్చువల్లీ దీపారాధన చేయాలి, సో ఏదో క్రాఫ్ట్ ఉంటే చేసుకుంటున్నాను. దాన్ని అది కంప్లీట్ అయింది, ఇప్పుడే దీపారాధన చేసేసి మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. ఏం డిన్నర్ చేయాలో చూడాలి, చేస్తే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇందాక చూపించినప్పుడు ఎంత లైటింగ్ ఉన్నింది, బట్ ఇక్కడ జస్ట్ టైం 6 అయింది, అప్పుడే ఎంత చీకటి అయిపోయిందో. వీళ్ళని ఇంకా లోపలికి రమ్మని చెప్తున్నాము, చీకటి అయిపోయింది కదా. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా నిదానంగా వస్తాయండి. రెసిడెన్షియల్ ఏరియాస్లో అయితే స్పీడ్ చాలా తగ్గించుకొని వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తూ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉంటారు, మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. బట్ మేమైతే ఖచ్చితంగా బయట ఉంటాము. తర్వాత రెసిపీ చూపిస్తాను కదా, చాలా సింపుల్ రెసిపీ. ఏంటంటే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ ఏంటంటే ఆలూ రైస్ అండి, పొటాటో మసాలా రైస్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, నైట్ టైం కదా పెద్దగా ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా చేసుకుంటున్నాము. తర్వాత అందులోకి కొద్దిగా మిరియాలు, ధనియాలు, చింతపండు అండ్ ఎండుమిరపకాయలు ఇవి ఒకటే అండి. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి, కొద్దిగా పౌడర్ కోసం అంతే, మసాలా పౌడర్ కోసం. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర ఏం అవసరం లేదు, ఇది యాక్చువల్లీ నైట్ టైం కదా ఎక్కువ మసాలాలు వద్దనే కావాలనే ఏవి వేయలేదండి. మీకు కావాలనుకుంటే సినిమన్ స్టిక్, యాలకులు అండ్ బిర్యానీ లీవ్స్ అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ అవన్నీ తిన్నామంటే నైట్ కడుపులో మంట వచ్చేస్తుంది. తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ దెన్ సన్నగా కట్ చేసుకున్న ఆలు, మరి మీడియంగా క్యూబ్ సైజ్ కట్ చేసుకోవాలి. ఆలు వేసేసి కొద్దిగా ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టి, అండ్ పసుపు కూడా వేయాలి ఆఫ్ కోర్స్. అవన్నీ వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆలు కొద్దిగా ఏమంటారు ఉడికేంత వరకు. యాక్చువల్లీ మేము నైట్ టైం రైస్ తినడమే తక్కువ అండి, బట్ ఇవాళ ఎందుకో మా హస్బెండ్ అడిగారు కదా అని ఇది చేసుకుంటున్నాము. అండ్ దీంట్లోకి సాలన్ కూడా చేశాను, దాని రెసిపీ లింక్ కింద ఇస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను మ్యాంగో లస్సీ చేస్తున్నాను, పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. చాలా రోజులు అంటే నేను గ్రాసరీస్కి వెళ్ళినప్పటి నుంచి, వెళ్ళి మ్యాంగో పల్ప్ తెచ్చుకున్నప్పటి నుంచి అడుగుతున్నారు, చాలా రోజులు ఏం కాదు. తర్వాత నేను ఇది చేసి ఇచ్చేసాను వాళ్ళకు తాగుతామంటే, ఈ గ్యాప్లో అది ఫ్రై అవుతున్న గ్యాప్లో. ఫ్రై చేయ ఎట్లా చెప్పు, ముద్దుడుచుకో. అవి కావాలని టేస్ట్ చేయకముందే బాగుందని చెప్తాడు. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి ఆ పౌడర్ వేసేస్తున్నాను, కావాల్సినంత చూసుకొని వేసుకోండి. మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దానికి తగినంత వేసుకోవాలి, 1 or 2 స్పూన్స్. తర్వాత రైస్ వేసేసి అండ్ ఉప్పు వేసేసి కలిపేసుకుంటే అయిపోతుంది. నేనే చెప్తున్నాను కదా చాలా సింపుల్గా ఉంటుంది, బట్ దీంట్లోకి సాలన్ అండ్ రైతా వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది టేస్ట్, వేడివేడిగా తినాలి. నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను పైన. అండ్ నేను మీకు చెప్పాను కదా సాలన్ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అని, వెతికి ఇస్తానండి. ఇదే అన్నమాట, ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా డిన్నర్ రెసిపీస్ రెడీ అయిపోయాయి, ఆలూ రైస్, ఆలూ మసాలా రైస్ అండ్ సాలన్ అండ్ రైతా, ఇంతే. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.